మహబూబాబాద్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎంఆర్ఓ రంజిత్ కుమార్ ఖండించారు. మార్గదర్శకాల ప్రకారమే పంపిణీ జరుగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందన్నారు. అలాగ అన్యాయం జరిగిందని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పథకం కింద అవకతవక జరిగిందని దాని గురించి ఈరోజు ఏం చెప్తున్నానంటే డబుల్ బెడ్రూమ్ పథకం అనేది మనకు 360 ఇళ్లకు గాను 250 ఇళ్ళు మనకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాటికి సంబంధించి ప్రతి వార్డు నుంచి 5 లేదా 6 సంబంధించి సెలక్షన్ లిస్టు మనం ఫైనల్ చేసుకున్నాం. ఈ సెలక్షన్ ప్రక్రియలో మనము క్లియర్గా ఒక 2-3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్టు ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ లిస్టును క్లియర్గా మనము ఆ వార్డు సభలో చదవడానికి ముందే మనము ఆ వార్డులో ప్రచురించడం జరుగుతుంది. ఆ ప్రచురించడానికి కారణం ఏంటంటే ఎవరైనా ఎంక్వైరీలో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నా ఎంక్వైరీలో ఏమైనా సరే విచారణ చేయకపోయిన బాధితులకు సంబంధించి వివరాలు బయటికి రావాలనే ఉద్దేశంతో మనం క్లియర్గా ఆ వార్డుల సంబంధించిన గవర్నమెంట్ తెలియజేయాలి. సరే వార్డు సభ అధ్యక్షులుగా ఉంటారు కాబట్టి ఆ సంబంధిత వార్డు కౌన్సిలర్లను కూడా మేము వార్డు సభకు సంబంధించిన డేట్లు కానీ ప్రచురించే లిస్టుకు సంబంధించి కానీ వాళ్ళ సహకారం తీసుకొని ఎక్కడెక్కడైతే వార్డులలో ప్రభుత్వ బిల్డింగ్లు ఉంటాయో ప్రామినెంట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటాయో అందరికీ వెసులుబాటు ఉండి ఆ లిస్టు తీసుకునే విధంగా ప్రచురించడం జరుగుతుంది. ప్రచురించిన ఆ ప్రక్రియ తర్వాత అబ్జెక్షన్స్ ఏం రానియడం ఆ వార్డు సభలో ఎవరైతే సెలెక్షన్ చేసిన లిస్టు చదివి వినిపించి ఆ వార్డు సభ ఆమోదం పొందిన తర్వాత ఫైనల్ లిస్టు గౌరవకరంగా పంపించడం జరుగుతుంది. ఇది ప్రక్రియలో భాగం. ఈ ప్రక్రియలో కూడా మనం మీరు అప్లై చేసి ఉండాలి. అప్లై చేసి ఉన్న వాళ్ళు దయచేసి ఎవరి మాటలు నమ్మకుండా అప్లై చేసిన డేట్లలో 28/12/2020 నుండి 10వ తారీఖు 1వ నెల 2021 మధ్య కాలంలో అప్లై చేసిన వాళ్ళు దయచేసి వాట్సాప్ అటెండ్ అవ్వాలి. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ లిస్టు చూసుకోవాలి. అది మా దృష్టికి తీసుకొని వస్తే మేము మళ్ళీ ఒకసారి విచారణ చేయడానికి వీలేదు. నిజమైన లబ్ధిదారికి మీరు మీ గ్రామంలో టైం కేటాయించి మీ వార్డుకు సంబంధించిన లిస్టు ప్రచురించడం చూసుకొని దాంట్లో ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించినా ఇనెలిజిబుల్ వాళ్ళు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. మీరు ఎవరైనా ఇనెలిజిబుల్ వాళ్ళు ఆ ఉన్న లిస్టులలో ఎవరైనా మీరు అంతకంటే లేని వాళ్ళు ఉంటే దయచేసి మీ పేర్లు కూడా తెలిసి మా ముందుకు తీసుకురావాలని డైరెక్ట్ తహసీల్దార్ గారికి మీరు మీ సంబంధించిన ఆబ్జెక్షన్ కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి మధ్యవర్తులు కానీ ఎటువంటి వాళ్ళ దగ్గరకు పోయి డబుల్ బెడ్రూమ్ వస్తా అంటే నమ్మద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ నేను తెలియజేస్తున్నాను.